మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి జనవాణి కార్యక్రమంలో విశేష స్పందన వస్తుందని చెప్పొచ్చు. ఆ రోజు రోజుకి జనవాణికి విశేష ఆదరణ లభించి అధిక మంది ప్రజలు వారు ఎదుర్కొంటున్న ఆ ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు ఆ జనవాణి కార్యక్రమంలో వారి కంప్లైంట్లను వారి అర్జీలను తీసుకుని వస్తున్నారు. అయితే ప్రతిరోజు ఒక వినూత్నమైన కంప్లైంట్ అనేది జనవాణిలో వినిపిస్తుంది. అయితే ఈ రోజు జనవాణిలో వినిపిస్తున్న విచిత్ర కంప్లైంట్ ఏంటంటే, కాపలాదారులే యజమాని దగ్గర నుంచి 20 గొర్రెలను దొంగతనం చేశారు. సో దీని గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని నిమిత్తం ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి జనవాణిలో కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఒక కాపలాదారు అయితే ఒక రైతు అయితే వచ్చారు. సో ఆ రైతులని తెలుసుకుందాం పూర్తి వివరాలు ఏంటి అనేది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీరాములు, ఎరకల శ్రీరాములు సార్. ఎక్కడ మీది? లచ్చంపల్లె గ్రామం. ఓకే, ఎల్లుర్తి మండలం, కర్నూలు జిల్లా నది. ఓకే, డోను మండలం కాడ గొర్రెలు ఆపుతున్నాం. డోను మండలం బాలు వెంకటాని పిల్లవాళ్ళది, బాలు నాగార్జున నాగలక్ష్మయ్యల ముగ్గురు గొర్రెల కాడ కాపలా ఉండి 20 గొర్రెలు దెంకపోయినారు. లారీకి ఎత్తిచ్చినారు 20 గొర్రెలు ఆటకు ఎత్తిచ్చి మేము అదల్లా ఇదల్లా బుడికితే దొరకలేదు. వాళ్ళ వినిపోతే ఎరకలనా జరిగి 2 ఏళ్ళు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మరి మీరు ఇప్పటిదాకా అంటే అవతల పార్టీ వాళ్ళ ఏమో పార్టీతో పని లేదు, మీరు పోలీసులు కంప్లైంట్ అయితే ఇచ్చారా? ఇచ్చాము సార్. ఇచ్చింటే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినాడు మల్లకార్జున సార్కి, సురేష్ సార్ ఎస్ఐఎం, మల్లకార్జున సార్ సిఐ సార్కి. పోలీసులు లంచం తీసుకున్నారంటారు? 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నారు. మీకు ఎలా తెలిసి తీసుకున్నారని? మాకు పెద్ద మంత్రులు దొరకపోతే పెద్ద మంత్రులు చెప్పినారు. సిఐ సార్ వాళ్ళ డబ్బులు వాళ్ళ కట్టేరి అని శేషన్న సార్ చెప్పినాడు. సిఐ సార్ వాళ్ళ డబ్బు ఇప్పుడు ఇప్పుడు అక్కడే ఉన్నారు. అయితే నాలుగు మారిపోయారు వాళ్ళంతా మారిపోయారు ఇప్పుడు ఏరే సీఏ వేసినాడు అని ఇంకా మీకు చెప్పినాం. చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. లంచం తీసుకొని మేము ఎస్వీకి 10 మాటలు వేసిన, కలెక్టర్ కార్డుకి 10 మాటలు వేసిన, పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఎస్వీ కార్డు వేసిన, కలెక్టర్ కార్డు పోయినా నిన్న కూడా పట్టించుకోలేదు. పట్టించుకపోతే ఇక్కడ పగుల కళ్యాణ కార్డు కానీ వచ్చిన, వచ్చి ఆయనది ఎలా పుట్టింది ఏంటంటే ఆయన శుభాకాంక్షలు చెప్పి అడుగుతున్నా, నాకు న్యాయం జరగాల, శుభాకాంక్షలు చెప్పి చెప్తున్నా, నాకు న్యాయం చేయాలా మీరు. ఇప్పుడున్న సిఐకి కంప్లైంట్ జరిగింది, ఇలా గతంలో ఉన్నటువంటి సిఐ ఎస్ఐలు 1,00,000 రూపాయలు లంచం తీసుకుని నా గొర్రెలను దొంగతనం చేసిన వారిని వదిలేశారని చెప్పి చెప్పారా? వాళ్ళను వదిలేసినారు, 1,00,000 రూపాయలు తీసుకుని వదిలేసి నన్నే బెదిరించి నన్నే కోటనికి వచ్చి నన్ను పోటలు దింపుకొని సంతకాలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న సిఐకి చెప్పారా మీరు? పైన మన పోయినాం సార్, ఎస్వీకి చెప్పింటే ఎస్వీ చెప్పింటే అడివినా, అడిగిపోతే ఆయన నేనేం చేతును, వాళ్ళు పాజు చేసింటే నేనేం చేతును అని అంటాడు ఆయన సిఐ సార్ అని. ఆయనకి మీరు చెప్పగలిసి నా గురు నాకు ఇప్పేయాలని మీ వద్దకు వచ్చిన పగులు కనే గారికి. అయితే ఇప్పుడు శ్రీరాములు కేసు ఏంటంటే, తన 20 గొర్రెలను కాపలా ఉన్నటువంటి ఎవరైతే 3 వ్యక్తులు దొంగతనం చేసి వాటిని అమ్మేయడం జరిగింది. అయితే దీని నిమిత్తం శ్రీరాములు వెళ్ళి సదరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ 3 ఏం చేశారంటే తెలివిగా ఎస్ఐకి సిఐకు 1,00,000 రూపాయలు లంచం ఇవ్వడం జరిగిందని చెప్పేసి శ్రీరాములు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం మీకు ఎలా తెలుసు అని చెప్పి శ్రీరాములు తిరిగి ప్రశ్నించగా, పెద్ద మనుషులు పెట్టాడు శ్రీరాములు, ఇలా నా గొర్రెలను పలానా వ్యక్తులు దొంగతనం చేశారని చెప్పి పెద్ద మనుషులు పెట్టినప్పుడు, ఆ పెద్ద మనుషులు అడిగినప్పుడు వాళ్ళు ఆ నిందితులు అయితే ఖచ్చితంగా చెప్పేశారు, కరాకంటగా మేము సిఐకి ఎస్ఐకి డబ్బులు ఇవ్వడం జరిగింది, సో అందువల్ల మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం చెప్పేసి పెద్ద మనుషులు తేల్చి చెప్పేశారు. అయితే అప్పటి నుంచి శ్రీరాములు ఇప్పటి వరకు అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఎడ తిరగకుండా అన్ని పోలీస్ స్టేషన్లకు అన్ని అధికారులను కలవడం జరుగుతుంది, కలెక్టర్ల అధికారులను కలవడం జరుగుతుంది. అయినా సరే ఎలాంటి స్పందన లేదు, నా గొర్రెలకు సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయడం లేదని చెప్పేసి శ్రీరాములు ఆరోపిస్తున్నారు. అయితే విషయానికి వస్తే కనుక, గతంలో ఉన్నటువంటి ఎస్ఐసిఐలు 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నారా లేదనేది శ్రీరాములు ఆరోపిస్తున్నారు. అయితే దీంట్లో నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది, దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి శ్రీరాములకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి శ్రీరాములు అయితే ఆ పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విషెస్ చెప్పి తన గోడును వెల్లవించేందుకు ఈరోజు జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ ముందుకు అయితే వచ్చి నిలబడడం జరిగింది. సో అయితే అసలు దొంగతనం జరగడం ఒక ఎత్తైతే కనుక, ఈ దొంగతనంలో పోలీసుల సహకారం అనేది ఉందని చెప్పి శ్రీరాములు ఆరోపిస్తున్నారు. అసలు నిజంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పోలీసులు అనే వాళ్ళు ప్రజలకు సాయం చేయడానికి ఉన్నారా, లేదా దొంగలతో కొమ్మక్కైపోయి వారి దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటి పేదవారిని ఇబ్బంది పెడుతున్నారా అనేది గమనార్హమని చెప్పాలి. దీని గురించి పూర్తి నివేదిక, పూర్తిగా ఎంక్వైరీ చేసి శ్రీరాములకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాము. అదేవిధంగా అప్పటి సిఐఎస్ఎల్ పేర్లేనా, మీకు ఐడియా ఉందా? ఉంది సార్. పేర్లు ఏంటి అవి? ఆయన సురేష్ సార్, ఎస్ఐ సార్. ఎస్ఐ సురేష్. ఏ స్టేషన్ అది? లూడర్ స్టేషన్. లూడర్ స్టేషన్. లూడర్ డోను లూడర్ స్టేషన్. ఓకే, ఎక్కడ అది ఏరియా? డోను అది కర్నూలు జిల్లా, ఇది నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా డోను మండలం, డోను స్టేషన్. సిఏ పేరు? సిఏ పేరు మల్లకార్జున సార్. వాళ్ళిద్దరికి దుడ్లు ఇచ్చినాడు, డబ్బులు 1,00,000 రూపాయలు ఇచ్చింటే వాళ్ళు కేసులు పాల్సి చేసేసి ఎస్టేషన్ కేసు, నేను సంపనికి వచ్చిన కేసు పాల్సి చేసినారు, గొర్రెల కేసు పాల్సి చేసినారు, 2 పాల్సి చేసినారు, ఇవి కూడా అర్జీ కూడా పెట్టినా.
అవును, నీ మీద మళ్ళీ తిరిగి దాడి చేయడానికి వచ్చారా? సార్ సంపనికి వచ్చినారు సార్. సంపనికి ఎవరు వచ్చారు? బాలు వాళ్ళే ముగ్గురు వచ్చింటే నేను 30 దాంట్లో వేపు అనుకోండా. బాలుగాడు గడి వచ్చినది సంపనికే, వచ్చే ఉల్లడ పాటలు పండుకోండా, ఉల్ల పాటలు పండుకొని దాచుకోండా, మళ్ళీ పోయి కేసు పెట్టింటే మళ్ళీ బెదిరిస్తున్నారు. ఇంకా సంపదం నిన్న కూడా అంటున్నారు వాళ్ళు, నన్ను పట్టించుకోవడంలే. వీళ్ళు పోలీసు వాళ్ళు పిలిపించారు, నువ్వు నన్ను లోన్ లేక పిలిచడం సంతకం చేయని బెదిరిస్తారు. కానిస్టేబుల్ కానీ సిఎస్ఆర్ కానీ ఎస్ఐ అంటే పోలీసులే మిమ్మల్ని బెదిరించడం జరుగుతుందా రోజు? పూట దింపుకుంటారు, పూట దింపుకొని సంతకం చేపించుకొని చేయంటారు. నన్ను కంప్లైంట్ నువ్వు ఇచ్చావా? వాళ్ళు ఇచ్చారా? నేను ఇచ్చిన కంప్లైంట్ నువ్వు ఇస్తే నీతో సంతకం పెట్టించుకున్నారు వాళ్ళు? నాతోనే సంతకం పెట్టించుకున్నారు, నాతోనే ఫోటోలు దింపుకుంటారు సార్. నిన్న సిఎస్ఆర్ కూడా ఫోటో దింపుకొని ఫోటోలు నిన్ను దింపారా? నన్ను దింపుతున్నారు, పోయినప్పుడు వాళ్ళు బెదిరిస్తారు నన్ను. ఏమైనా బెదిరిస్తున్నారు బెదిరించేటప్పుడు? మేమేం చేద్దామయ్యా, వాళ్ళు చేసింటే వాళ్ళు నడుపు అంటారు, వీళ్ళు పట్టించుకోవడం లేదని. అవును, మరి మీరు అడగలేదా? మీరు అధికారులు కదా, మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేద్దాం. దొంగతనం కంప్లైంట్ మీరు ఇచ్చినప్పుడు నేనేం చేద్దాను? వాళ్ళు చేసిపోయినారు, వాళ్ళ పైన నేనేం చేద్దాను ఇప్పుడు చేశారు అని ఆయనకు మీరు చెప్పి. గతంలో మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు పోలీస్ స్టేషన్ దగ్గరకు? పోలీస్ స్టేషన్ దగ్గర 20 మాటలు పోయినా. 20 మాటలు కలెక్టర్ గారికి, 20 మాటలు పోయినా కలెక్టర్ సార్ గురించి చెప్పిన, ఇక్కడ ఎస్వి సార్ 10 మాటలు చెప్పిన, నాకు ఎవరు న్యాయం చేయడం లేదు. న్యాయం చేయక నేను బుడుకుంటా ఇటుకు వచ్చిన, పవన్ కళ్యాణ్ గారికి వచ్చింటే ఇవాళ పుట్టిందినమన్నారు అని ఇటు చేసి కానీ నిలబడి చెప్తున్నా. నాకు న్యాయం జరగాల. ఫోన్ కాల పట్టేయాలి సారు, ఫోన్ కాల వాళ్ళు దొంగలు దొరికినారు ముగ్గురు, ఫోన్ కాలు సిఎస్ఆర్ చెక్కు చేయాలి పెట్టాలి. ఇప్పుడు ఫోన్ కాల్ పెడితే మీరు పెద్దల్లో పెట్టినప్పుడు పెద్దలు మరి వాళ్ళు అడగలేదా దొంగతనం చేసిన వాళ్ళని? అడిగినారు పెద్దమంతులు, పసిలింటి కూడా చెప్పినాడు కట్టిరా పూ కంటే కట్టిస్తానని ఒప్పుకొని పసిలింటి వద్దా కట్టికున్నాడు. పెద్ద మనుషుల్లో విషయం ఒప్పుకున్నారు, కానీ ఒప్పుకున్న తర్వాత కట్టకుండా స్టేషన్ లో తీసుకెళ్లి డబ్బులు కట్టేశారు వాళ్ళు. స్టేషన్ లో వాళ్ళకి లంచం ఇచ్చారు, అక్కడ కట్టినాడు, పసిలింటి చంపినాడు డబ్బులు కట్టి అని. సిఎస్ఆర్ కూడా ఇంత కుందుకునే సిఎస్ఆర్ కట్టు డబ్బులు అన్నాడు. ఇంకోసారి సిఎస్ఆర్ ఆ డబ్బులు తెచ్చిన సార్ కాక ఇంకోసారు ఆయన శేషన్న సారు ఈయనకి డబ్బులు ఇరా అంటే సార్ నేను డిపార్ట్మెంట్ గా డబ్బులు ఇచ్చినా వాడు కూడా చెప్పినాడు, వన్ నోట్ నుండి కూడా చెప్పినాడు. అయితే ఇది ప్రస్తుతం శ్రీరాములు చెప్తున్న విషయం అయితే కనుక ఖచ్చితంగా జనవరిలో నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి శ్రీరాములు అయితే కనుక దొంగలు దొరికినారు, ఫోన్ కాల్ చేశారు, ఫోన్ కాల్ చెక్ చేసి పట్టుకోవాలా, పట్టుకుని లోపల అయితే నాకు డగ్గూరులు వచ్చాయి. సో అయితే శ్రీరాములు అయితే ఒకటే చెప్తున్నారు, నా పరిస్థితి అర్థం చేసుకోండి, నాకు జీవనాధారం అయితే అయ్యే, వాటిని ఇలా దొంగతనం చేయడం వల్ల నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నాకు ఈ సమస్య ఎదురవుతున్నా సరే గుండె ఆపరణ చేసుకోండి సార్. నేను 3 లక్షలు మళ్ళీ ఖర్చు పెట్టుకుని నిలబడిపోయినా ఎక్కడ తిరగలేను, నన్ను సంపుతం అంటున్నారు వాళ్ళు, వాళ్ళని నన్ను కాపాడాలా. సో అయితే ఇది ప్రస్తుత పరిస్థితి అయితే కనుక శ్రీరాములు గొర్రెలను తిరిగి ఇప్పించాలని చెప్పేసి శ్రీరాములు అయితే 2 సంవత్సరాల నుంచి ఎడతెరకుండా ప్రయత్నిస్తున్నాడు. సరే ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు తీసుకొచ్చి జనవాణిలో పెట్టారు కాబట్టి ఈ సమస్య ఎంతవరకు వెళ్తుంది, దీని పరిష్కారం ఎలా అవుతుంది ఏంటనేది ఇంకా తదుపరి వివరాల కోసం చూసానండి సుమన్ టీవీ.